హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ చికెన్ కర్రీ నేను ఎలా చేశానో ఈ వీడియోలో చేసి చూపెడతాను చూసేసేయండి ఇది ఎంతో ఈజీగా ఏం మసాలాలు వాడలేదండి ఎంతో సింపుల్గా చేసేసాను తయారీ విధానం చూసేద్దాం ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది కూర ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకొని ఇప్పుడు వేగిపోయినాయి అందులో సన్నగా తరిగి ఉంచుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకుంటున్నాను ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్న రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే కూర అనేది టేస్ట్గా వస్తుంది ఇప్పుడు మనకు బాగా ఉల్లిపాయ వేగిపోయింది ఇలా వేగితే సరిపోతుంది ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉండేది వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి ఇది ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆ చికెన్ మొక్కలను ఇందులో వేసేసుకోవడమే చికెన్ని ముందుగా ఉప్పు నీళ్ళల్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను మొత్తం వేసేసాను చికెన్ వేసిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను తర్వాత రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఇవి వేసుకున్న తరువాత కలిపేసి తరువాత పసుపు వేసుకోవాలి అన్ని పొడులు వేసేసిన తర్వాత ఒకసారి ఆ చికెన్కి ఈ పొడులన్నీ పట్టేట్లుగా ఇలా నీట్గా బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు నేను మొత్తం కలిపేసాను ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి చూసేద్దాం మనం వాటర్ పోయకపోయినా మనకు ఆవిరితోనే ఇలా చికెన్ ముక్కలు ఉడికితే టేస్ట్గా ఉంటుంది తర్వాత మూడు టమోటాలను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఈ టమోటా అనేది బాగా మగ్గాలండి అప్పుడే కూర అనేది మనకి గుజ్జు గుజ్జుగా వస్తుంది ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు కూడా మూత పెట్టినందువలన మనకు బాగా ఉడుకుతుంది చూడండి వాటర్ ఏమీ పోయలేదు వాటర్ పోయికపోయినా మనకు ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చి ఆ టమోటాలు అన్నిట్లలో ఉండే వాటర్ వచ్చి ఇంత గుజ్జు గుజ్జుగా వచ్చింది మనము ఒకసారి కలిపేసేసుకొని ఇలాగ మనకి ఇలాగనే సరిపోతుంది గుజ్జు అనుకుంటే వదిలేయచ్చు లేదంటే కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవచ్చు నేనైతే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ పోస్తే సరిపోతుందండి మరి నీళ్ళు నీళ్ళుగా ఉన్న కూర టేస్ట్గా ఉండదు ఇలా ఒక గ్లాసు వాటర్ పోసేసి మళ్ళీ క కలిపేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటున్నాను ఇందులో మనము ఏమి మసాలాలు వాడకపోయినా ఎంతో టేస్ట్గా వస్తుంది కూర కూడా గుజ్జు గుజ్జుగా వస్తుంది చూసేద్దాం ఇప్పుడు కూర ఎలా మనకి తయారైందో వావ్ సూపర్గా వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే మనకి కూర రెడీ అయిపోయినట్టు అర్థము ఇలా ఉడికించుకున్నటువంటి చికెన్లో మనము చివరగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఒక్క స్పూను గరం మసాలా పౌడర్ని వేస్తున్నాను ఇది మన ఛానల్లోనే ఉందండి గరం మసాలా పౌడర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమీ వేయనవసరం లేదు గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక్క నిమిషం ఉడికించుకుంటే ఆ ముక్కలకంతా ఆ మసాలా పట్టి ముక్క తినేటప్పుడు ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకు కూర రెడీ అయిపోయింది చివరిలో మనం ఏం చేస్తాము ఏ కూరకైనా చివరిలో సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేస్తే ఆ కూర అనేది మరింత టేస్ట్గా ఉంటుంది అందువలన నేను సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేస్తున్నాను అంతే ఎంతో ఈజీగా ఏమి తెలియని వాళ్ళు కూడా ఇలా చికెన్ కర్రీని తయారు చేసుకోవచ్చు దీనిని మనము ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం దీనిని మనము వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ చపాతి ఇడ్లీ దోశ వేటిల్లోకైనా ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఏ మసాలాలు వాడకుండా ఇలా నేను చేసిన విధంగా చేసి చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది మీ పిల్లలు కూడా ఎంతో నచ్చుతారు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ